కాదండి, కడుపులో నలక పడింది. కానీ మెషో గడ్ ఫ్లాష్ బ్యాక్ ఉన్నాక ఇప్పుడు ఏడుపు తనకు వచ్చేస్తుంది. ఈ రోజు అన్న పోలోగడ్ ఆఫీస్ తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ ఎదవా రూలు పెట్టాడు కదా, తీసుకెళ్ళలేకపోతున్నాను. పోలోగడ్ కూడా ఆఫీస్కి వస్తున్నాడు. ఎలాగా చెప్తా? ఏంటంటే జాయింగ్ వచ్చినట్టు కుక్క వేసుకుని బోర్డు మీటింగ్ వచ్చారు, పైగా టేబుల్ ఎక్కించారు. కొత్త వస్తే మీరు దుడుస్తారా? మీరు కదా కుక్కలు ఆఫీస్కి తీసుకురాకూడదని రూల్ తెలుసా మీకు? యాజ్ పర్ బోర్డు రూల్స్ నిబంధనలకు ఎగినట్టుగా బిహేవ్ చేస్తే మెంబర్స్ ని సస్పెండ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ 50% షేర్ హోల్డర్ నే. అయితే అలాంటి వాళ్ళ మధ్య మీ కుక్కను తీసుకొచ్చి టేబుల్ ఎక్కిస్తారా? అది టేక్ దిస్ ఫైల్. ఏంటిది? నా వాటాలో 25% షేర్ నా బుజ్జి ముండ పోలో పేరు మీద రాశాను. ఇప్పటి నుంచి మా పోలో ఈ కంపెనీకి వన్ ఆఫ్ ద బోర్డర్. నువ్వెవరు? అడ్వైజర్. నాకు ఈ ప్లాన్ చెప్పింది ఇతనే. ఈ క్రిమినల్ లాయర్ క్రూయల్ బ్రెయిన్ తో వాడిని ఎలా ట్రాప్ చేస్తానో చూడండి. Yes. నాకు కళ్ళు లిపించినందుకు చాలా థ్యాంక్స్ సార్. సార్ అవసరమా? ఈ మధ్య ఊర్లు కూడా సార్ అంటున్నాం కదా. ఏదో ఒక ఊరు పేరు చెప్పు. అమృత్సర్. నువ్వు నాకన్నా వంకర్లో ఉన్నావు, మన ఇద్దరు వంకర్లో కసినాయి కాబట్టి ఇక్కడ నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్. అయితే సారీ రా. ఇప్పుడు రాపాకి ఎత్తు తాగేసినంత మత్తుగా ఉందిరా. ఏదేమైనా కరెక్ట్ ఎందుకు మళ్ళీ లిఫ్ట్ ఇచ్చావురా? నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తానంటే లైఫ్ లాంగ్ లిఫ్ట్ ఇస్తూనే ఉంటాను. నువ్వు అంత ఖాళీ ఏంట్రా? నేను ఇల్లీగల్ కాబట్టి ఖాళీయరా. ఇంత ఎదవలా అలా బతుకుతున్నారా? నేను ఒరే గిరే అనుమానాను కానీ ఎదవాకి ఎదో అనుమానలేదు. సరేలే, ఇల్లీగల్ ఇన్కమ్ అంటే 20-20 మ్యాచ్ లాంటిది, డబ్బులు తొందరగా వచ్చేస్తాయి. లీగల్గా అంటే టెస్ట్ మ్యాచ్ లాంటిది, డబ్బులు లేట్గా వస్తాయి. నేను ఈ రూట్లో పొందుతున్నాను కాబట్టి కారు కొన్నాను, ఇంకొక కారు బుక్ చేశాను. అవునా? ఏ కారు బుక్ చేసావు? గుర్తులేదు కానీ టీతో స్టార్ట్ అవుతుంది. టీతోనా? మా బాస్ గారు అయితే పెట్రోల్తో స్టార్ట్ అవుతుంది. నువ్వు చాలా అసలం కరా. సర్లే, నువ్వు నా అంత ఎత్తి ఎదగాలంటే నాతో చేతులు కలపాలి. ఫస్ట్ ఆపరాకే ఆపేశాను. చెప్పు. నేను భారతీయుల పెద్దకమ్మలు అసలు అంటుండి నిజాయితీగానే బతుకుతాను. అవినీతిని ఇప్పటి వరకు టచ్ చేయలేదు, ఇంకెప్పుడు నాతో టచ్లో ఉంటా ట్రై చేయదు. మణిమాల, నువ్వు రేట్ల గురించి ఆలోచించుకో. బోల్డ్ ఎంత క్యాష్ ఉంది, రెచ్చిపో. నువ్వు డబ్బులు ఖర్చు పెట్టావని తెలిస్తే నాన్నగారు పెద్ద పనిష్మెంట్ ఇస్తారు నాకు. వేరే అమ్మాయి గురించి ఖర్చు పెడితే తడతారు. ఖర్చు పెట్టింది నీకోసం కదా, ఇంకేంటి ఆలోచిస్తున్నావు? సెలెక్ట్ చేసుకో. నువ్వు సెలెక్ట్ చేయి. కార్లు అయితే సెలెక్ట్ చేయగలుగుతాం కానీ చీరలే సెలెక్ట్ చేస్తాం. ఇది నిశ్చితార్థానికి, ఇది పెళ్లికి, ఇది ఫస్ట్ నైట్ కి, ఇది నెక్స్ట్ నైట్ కి. పెళ్లి కట్టరా. నువ్వు డ్రైవర్ అయినా క్లీనర్ అయినా అసలేం కాకపోయినా సరే నువ్వు నాకు కావాలి. ఏంటి మీ విషయం ఇంకా రావట్లేదు? దాన్ని చూడాలని అంత కంగారుగా ఉందా? చిచి, అదే లేదు. ఇప్పటికే రెండు కాఫీలు తాగాం, మూడో కాఫీ తాగి ఓపిక లేదు. ఏసీ పని చేయట్లేదు. ఓకేనా? బిల్ తగ్గించేస్తాను. అదిగో మటల్లోనే వచ్చేసింది. హాయ్ మణి. హాయ్. మా కజిన్ ఉషన్ చెప్పానే ఇదే. హాయ్ బావా. కొంచెం ఫాస్ట్లే, పెయింటింగ్స్ మాత్రం స్లోగా వేస్తుంది. ఆఫ్ కోర్స్. ఎలా ఉన్నాడు మీ బావా? అల్లరి నరేష్ కంటే అందంగా ఉన్నాడు. ఎందుకే పెద్దన్నలో ఉన్నారే? నా పెళ్లి హడావుల్లో ఉన్నాడే. వాట్? నీకు పెళ్ళా? ఎవరితోనే? చిట్టిరాజుతో. వాడుతోనా? అవునే, ఆయన గారు మీ పెద్దనాన్నని 2 సార్లు కాపాడారంట. నేను ఒక్కసారి పెళ్లి చేసుకోవాలంట. చిట్టిరాజ్ అంటే మీ కంపెనీ లీగల్ అడ్వైజర్ కదా? అవును, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ చీటర్. వాడి వల్లే ఒకే ఫ్యామిలీగా ఉండే మేము 2 ఫ్యామిలీల కింద విడిపోయాం. ఏం చేశాడో ఏమో తెలియదు కానీ మా పెద్దనాన్న కంప్లీట్ గా వాడికి సరెండర్ అయిపోయాడు. కన్నింగ్నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఆ స్టూపిడ్ ని నేను పెళ్లి చేసుకోవాలంట. అలాంటి సిచువేషన్ వస్తే ఆ మండపంలోనే నేను సూసైడ్ చేసుకుంటాను. అయ్యో, అంత పని చేయకు, నీకు నేను ఉన్నాను కదా. వద్దులే బావా, మా అక్క అన్నయ్యం అయిపోద్ది పాపం. ఓ సంబర పడిపోకు, నిన్నేం నేను పెళ్లి చేసుకుంటాను అట్లేదు. ఆ చిట్రాజ్ దగ్గర సేవ్ చేస్తానంటున్నాను. ఆ హెల్ప్ చేసి పెట్టు బావా, నీకు ఏ పెయింట్ కావాలంటే ఆ పెయింట్ వేసి పెడతాను. నాకేం వద్దు కానీ నా జీప్ కి కలర్ పోయింది. చీదీనే అమ్మా, ఒక్క కనెక్షన్ కలవట్లేదు.
ఎక్స్క్యూజ్ మీ బస్, మనకున్న అన్ని కనెక్షన్స్ లో ఏ కనెక్షన్ బెటర్ అంటారు? ఇల్లీగల్ కనెక్షన్. ఎంత సడన్ గా బారకు తీసుకొచ్చి పార్టీస్తున్నాడు? డబ్బులు ఉన్నాయని. నా దగ్గర డబ్బులుంటే బారకు రాదు తెలుసా? ఏ, మా ఇంట్లోనే బార్ ఉంటది, నా రూమ్ లో కూడా ఉంది. అయినా ఈ బారకి ఎంత తీసుకొచ్చాను తెలుసా? నీతో మనసు ఇప్పి మాట్లాడదామని. నేను ఎక్కువ అయితే బట్టలు ఇప్పి మాట్లాడాను, అదేదో తొందరగా చెప్పాయి. అవునరా, నువ్వు ఎంత డబ్బు ఎలా సంపాదించు? మోసం చేసి. ఎవరిని? నీలకంఠ అని రాజారావుని. మొదట్లో వాళ్ళ కంపెనీలో లీగల్ అడ్వైజర్ గా జాయిన్ అయ్యాను. జీతం సరిపోయేది కాదు, కమిషన్లు కొట్టేద్దామంటే ఆ రాజారావు గడు వాడి కుక్కగానే ఎక్కువ అబ్జర్వ్ చేసేవాడు. అందుకే వాడి కుక్కనే ఉపయోగించి రామలక్ష్మణ్ లాంటి అన్నదమ్ముల్ని రిలయన్స్ బ్రదర్స్ లో ఎడగొట్టింది. అంతే, వాళ్ళిద్దరి మధ్యలో క్లాష్, నా అకౌంట్ లో క్యాష్. ఆ తర్వాత నీలకంఠాన్ని ఏటీఎం సెంటర్ లా మార్చేశారు. ఎలా? నాకు తమ్ముడిని క్రియేట్ చేసుకుని వాడు కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అని చెప్పి వాడి దగ్గర డబ్బులు డ్రా చేసుకుంటున్నా. అంటే నీకు తమ్ముడు లేడా? అబద్ధం. ఆహా, బుద్ధుడికి బోచెట్టు కింద జ్ఞానోదయం అన్నట్టు నాకు ఈ బారెన్ రెస్టారెంట్ లో జ్ఞానోదయం. యూ విల్ కమ్ అప్. నువ్వు మ్యాన్షన్ హౌస్ లో మ్యాన్ వి, నెపోలియన్ కొరియర్ లో నెపోలియన్ వి, జానీ వాకర్ లో జానీ వి, కింగ్ ఫిషర్ లో కింగ్ వి, టోటల్ గా నువ్వు పచ్చి తాగుబోతుంది. రవితేజ విక్రమార్కుడు అయితే నువ్వు అక్రమార్కుడు. నువ్వు చిట్టరాజు కాదు, చీట రాజువి. ఈ రోజు నుంచి నువ్వే నా గురువి. రే రమణ, ఎక్కడున్నారా? ఇంకెక్కడరా, హోటల్లో పిండి రుబ్బుతున్నాను. ఆ రుబ్బటం ఆపేసి నువ్వు అర్జెంట్ హైదరాబాద్ బస్ ఎక్కొచ్చాయి. దేనికి రా? నీతో చిన్న పని పడింది, వచ్చాక చెప్తా. సర్లే. హాస్పిటల్లో ఉన్న మీ తమ్ముడు కండిషన్ ఎలా ఉంది? ఐసీయూ షిఫ్ట్ చేశారండి. ఏంటి, సీరియస్ అయిందా? వాడితో పాటు డాక్టర్ కూడా సీరియస్ అయ్యాడండి. ఎందుకని? హాస్పిటల్ బిల్లులు కట్టలేదని. బిల్లు గురించి ఒరే, ఒక కట్టే ఉన్నా ఉన్నాను కదా. డాడీ, ఏంటమ్మా ఈ పెయింటింగ్ ఎలా ఉంది? దిష్టి బొమ్మలా ఉంది. ఇంటి ముందు పెట్టు. ఎవరిది? మా డాడీది. ఆ ఫోన్ కింద ల్యాండ్ ఫోన్ అండి. ఆ పద. హలో నీలకంఠ గారా, హౌ ఆర్ యు? హౌ ఆర్ యు? మీ కిమ్స్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. మీ లీగల్ అడ్వైజర్ చిట్టరాజు గారికి గుడ్ న్యూస్. గుడ్ న్యూస్? ఏంటది? వాళ్ళ తమ్ముడు ట్రీట్మెంట్ కోసం ఇంకా డబ్బులు ఖర్చు పెట్టలేదు. ఏ, ఆరోగ్యశ్రీ పథకం కింద ఫ్రీ ట్రీట్మెంట్ ఏమైనా చేస్తారా? కాదు, పోస్ట్ మార్టం చేస్తున్నాం. పోస్ట్ మార్టం? వాట్ హ్యాపెన్? వాళ్ళ తమ్ముడు చచ్చిపోయాడు. ఏంటి నిజమా? జోక్లేట్ అని మీరు ఏమన్నా నా ఫ్రెండ్ బామర్దా? ఇదే విషయాన్ని ఫోన్ చేసి చెప్దా ఉంటే ఆయన ఫోన్ టెంపరీ డిస్కనెక్ట్ అని వస్తుంది. పాపం బిల్లు కట్టలేదు అనుకుంటా. ఆయన అడ్రస్ చెప్తే డెడ్ బాడీని డెలివరీ చేస్తాం. అతను అడ్రస్ అక్కర్లేదు, నా అడ్రస్ చెప్తాను, బాడీని ఇక్కడికి డెలివరీ చేయండి. మీ అడ్రస్ అయితే నాకు తెలుసు, చెప్పక్కర్లేదు. వెరీ గుడ్. ఏంటండి డెలివరీ అన్నారు, మాకు తెలియకుండా సెకండ్ సెట్ అప్ పెట్టారా? కష్టాలు కన్నీళ్లు మనుషులకు కాక చెట్లకి పుట్లకి తేనె పట్లకి వస్తాయా చిట్టిరాజు? ఎఫ్ఎం రేడియోలో యాంకర్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడారేటండి, అసలు ఏం జరిగింది? ఐసీయూలో ఉన్న మీ తమ్ముడు తమ్ముడే లేడండి. నేను అంటున్నది అదే, ఇంక మీ తమ్ముడు లేడు. ఏదవండి మీకు అలా చెప్పింది? కిమ్స్ హాస్పిటల్లో కాంపౌండర్ అనుకుంటా. మీ ఎదురుగాడు కదా ఫోన్ చేశాడు. డాక్టర్ గారు, అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్దాం, పదండి. వద్దు, ఈ టైంలో నువ్వు అక్కడికి వెళ్తే ఏకహత్యానికైనా పాల్పడవచ్చు. మన తమ్ముడు 5 నిమిషాల్లో ఇక్కడ ఉంటాడు. ఎవడు రేడు? మీ తమ్ముడు కాదు కదా? భయంకరమైన షాక్ తోటి తమ్ముడు అని మర్చిపోయి కన్నీళ్లే రావట్లేదు. సారీ రజిత్రాజు, మీ తమ్ముడు పోయాడు నాకు ఇప్పుడే తెలిసింది. నాకు ఇప్పుడే తెలిసింది. బాధపడకరా. బాధ కాదురా, భయం ఎక్కువ చేస్తుంది. బాడీ ఎక్కువసేపు ఉంటే డీకంపోజ్ అయ్యి స్మెల్ వచ్చేస్తుంది, తొందరగా తగలెట్టేద్దాం. పదండి పదండి. ఆగండి, నాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే ఇతను మళ్ళీ బతికేస్తాను. ఇట్ ఇస్ ఇంపాసిబుల్. మెడికల్ సైన్సెస్ ప్రకారం అలా జరగటానికి లేదు. జరుగుతుంది. జరగదు. నువ్వు అనవసరంగా బాధపడదు. ఏమవుతావు? లేదురా, మీ తమ్ముడు నేను బతికేస్తాను. ఎలా అంటారండి సార్? ఎన్ని సినిమాలు చూడలేదు? మొన్న మధ్యలో వచ్చి శివాజీ సినిమాలో రజనీకాంత్ చచ్చిపోతే రఘువరన్ తన గుడ్ల మీద దెబ్బ బాధి రజనీని బతికించలేదా? కరెక్టే, కానీ రజనీకాంత్ కాదు, నువ్వు రఘువరన్ కాదు, ఎలా బతుకుతారా యాదవ్? నేను మాట్లాడుతున్నప్పుడు నీ చెబులు మాత్రమే పనిచేయాలి, కాదని ఇంకేమైనా పని చేస్తే నా నెక్స్ట్ బయట నేను పిలవను. అద్భుతం. హృదయ కరిగించి వెళ్ళకే నా మరుహృదయం అది నిన్ను వదలదులే. నీ అబ్బా కౌగులించుకోవాల్సిన కాదు. నిన్ను చూసి నీ ఆనందంలో ఎంత గట్టిగా కౌగులించున్నానో తెలియట్లేదు. అలాగా నా ఇంటికి వెళ్ళి మాడుకుంటా. మనకి ఇల్లు ఎక్కడ ఉంది? నా ట్రీట్మెంట్ కోసం ఎప్పుడు అమ్మేవు కదా. అదే ఇంట్లో ఇప్పుడు అద్దెకుంటానులే.
ఎందుకు సార్ అరిశారు? నీ తమ్ముడు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, నా ఇంట్లోనే ఉండాలి. మీకు ఎందుకు సార్ అంత శ్రమ? శ్రమే ఉందా? నువ్వు నా కాబోయే అల్లుడు, ఇతను నీ తమ్ముడు, నా ఇంట్లో ఉంటాడు. నేను కూడా ఉంటాను చిత్రరాజు. అలాగే ఎవరి తమ్ముడు? మీరు చాలా డల్ గా ఉన్నారు, అసలు ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి. టెల్ మీ, కమ్ ఆన్. నేను ఈ నీలకంఠానికి లీగలేట్ వచ్చింది. నాకు అసలు తమ్ముడే లేడు, వాడు ఇప్పుడు డెడ్ బాడీగా ఎంటర్ అయ్యాడు. వాడు నా ఫ్రెండ్ జింతాగా బతికించాడు. ఇవన్నీ సక్సెస్గా జరిగింది. అంటే మీకు తమ్ముడే లేడు అన్నమాట? అవును. సడన్ గా డెడ్ బాడీగా ఎంటర్ అయ్యాడు అన్నమాట. నేను చెప్పింది నాకు చెప్తాడు. అంటే మీ ఫ్రెండే మీ తమ్ముడిని బతికించాడు అన్నమాట? అవును. వాడు హ్యాపీగా ఇంట్లో సెటిల్ అయ్యాడు అన్నమాట? అవును. ఇంత జరిగాక కూడా మీరు ఏం చేయట్లేదు సార్? ఏం చేయలేరా? మీరు ఏం చేయకర్లేదు, నేనే చేసేస్తా. ఏం చేస్తారా? తీసేస్తా. ఏం చేస్తా? బ్యాగ్ చెప్తా. కసపగడి కజిల్ అన్నాడు. ఒరే ఎవరు అక్కడ రండిరా సార్. సార్ సార్ ఎవరు తీయనట్లేదు సార్, కనీసం మీరైనా తీయనియండి సార్. కొంచెం ఇలా తిరుగు, బ్యాగ్ పక్క పెట్టు. ఎవడరా నీ కన్నయ్య? సొంత తమ్ముడు అట్టుకుని బోన్లో ముద్దాయిని అడిగినట్టు ఏంటి నీ ఆ క్వశ్చన్స్? నేను నీకు అన్నయ్యనా? ఎవడరా నువ్వు? ఎక్కడ చూచోంది? చూడండి మాయగారి, మా అన్నయ్య వీడికి తమ్ముడు లేడంట. నేను అసలు వీడి తమ్ముడే కాదంట. చంటోడినట్టుకుని ఏంటి మాటలు? అంటేనండి, వీడు బతుకున్నాడనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. జీర్ణించుకోవా, ఉన్నాడు కదా. అంతేకాదు మాయగారు, చాలా స్టోరీస్ చెప్పాలి. డాడీ డాడీ, మీ టేబుల్ మీద మోడర్న్ పెయింటింగ్ పెట్టాను, కనిపించట్లేదు. ఏమి అది? పెయింటింగ్? yes. పేపర్ మీద కాఫీ చుక్కలు పడ్డాయనుకుని చింపాసలు పారేసాను. వన్డే కష్టపడాలి తెలుసా? ఎందుకు? పేపర్ మీద మళ్ళీ కాఫీ వాళ్ళ సరిపోతుంది కదా. షట్ అప్. Who is this guy? ఇదో చిట్రాస్ తమ్ముడు అమ్మా. యాక్చువల్ గా చెప్పాలంటే గంట క్రితం ఇతను శవం. అంటే ఇప్పుడు భూతమా? నో నో నో, మనిషే, ఇప్పుడు బతికాడు. ఎలా డాడీ? చిట్రాస్ ఫ్రెండ్ ఒకడు జంతా కుత్తక తక్క జంతా కుత్త అని అతను గుండెల మీద బాధేసి బతికించాడు. ఇట్స్ ఫన్నీ. ఫన్నీ గా సున్నీ గా నా ఫేట్ అలా ఏడ్చింది. ఇంతకు ముందు మీరు ఏం చేసేవారు? చిన్నపిల్లలు దుబాయ్కి అమ్ముకునేవాడు. అనియా, ఏం చేయలేదండి, అప్పుడు నేను చచ్చిపోయాను కదా. ఐ మీన్ మీరు చావడానికి ముందు పెయింట్లేసి ఉండండి. దేనికిరా తలుపులుగా కిటికీలుగా? ఏంటనియా తెలియనట్టు అలా అడుగుతున్నావు? నేను గొప్ప చిత్రకారుని కదా, ఒకసారి గవర్నర్ చేతి మీద కప్పు కూడా తీసుకున్నానా, గుర్తులేదు? గుర్తుంది గుర్తుంది, కప్పులు గడిగే ఫేస్. ఇంతకీ మీ పేరు? పేరండి, పేరు జూనియర్ పికాసో. ఈయన బ్రష్ నేమ్ మాగారు. బ్రష్ నేమ్ అంటే ఏ క్లోజ్ అప్పో కాల్గట్టా అని ఉంటది. ఇదేట్రా ఆర్టిస్టులు బ్రష్ నేమ్లు అలాగే ఉంటాయనియా. ఏమండి పికాసో గారు, నెక్స్ట్ వీక్ నాకు పెయింటింగ్ కాంపిటీషన్ ఉంది, మీరు కొన్ని పెయింటింగ్స్ వేసిస్తారా? పెయింటింగ్లా? నాకు కొంచెం టైం ఇస్తే హోటల్ కొనుక్కొచ్చేదాడ్రా. ఇంతనియా పెయింటింగ్ వేయాలంటే చిత్రశుద్ధి కావాలి కదా, అందుకే టైం అడిగాను. మీరేం వర్రీ అవ్వద్దు, ఎల్లుండిలోపు మీ పెయింటింగ్లు అన్ని వేసి చేస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. పదా చిట్రాజ్, ఆఫీస్కి వెళ్దాం. ఇల్లు జాగ్రత్తరే. అలాగే నీయాడు దగులు బాజేయండి, మీ ఇల్లు మీకే మిగలు. మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక ఇల్లు నీ దగ్గర ఆడింది కదా, రావా దగులు బాజేయాలవా. ఒరే రంగబాబు చెప్పరా, కొత్త జీవితం ఎలా ఉంది? ఏం జీవితం బాబా, గ్యాస్ పొయ్యి మించి గాడి పొయ్యిలో పడ్డట్టుంది. ఏమైంది? ఏమైందేంట్రా, ఆ నీలకంఠం కూతురికి పొరపాటును పెయింటర్ అని చెప్పాను. చెప్తే పెయింటింగ్ కాంపిటీషన్ ఏదో ఉందంట, పెయింట్లు అన్ని నన్నే ఏమంటాను. ఏసయా? ఏమైంద్రా అలాగే, ఏమొచ్చని తన మీద దోశలు వేస్తావు, అలాగే ఆ తర్వాత నేను వచ్చి మనం చేస్తాను. నాకు మాత్రం మాడిపోయిన ఆనియన్ దోశలా ఉంది. షట్ అప్ చిట్రాజు, ఈ పెయింటింగ్స్ కి మీనింగ్ లేదంటావా? వీటిని కళ్ళతో చూస్తే సరిపోదు. ఏ కళ్ళతో ఎటు చూడాలా? హృదయంతో చూడాలి. ఈ పెయింటింగ్ చూడు. చూసాను.